వెల్కమ్ టు ప్రశ్న దళిత పక్షపాతిగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు దళితులపై దాడులు జరుగుతున్నాయి ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా లేదంటే అధికారుల వైఫల్యం అనుకోవాలా ఇదే అంశాన్ని ప్రతిపక్షం పెద్దగా ఫోకస్ చేసుకుంటూ పోతున్నా సరే ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదు ఓవరాల్ ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సురేష్ గారు ఉన్నారు విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు సురేష్ గారు నమస్తే అండి సార్ నమస్తే వైసీపీలో కూడా కీలక నేతగా కొనసాగుతున్నారు మీరు కానీ మీ ప్రభుత్వ హయాంలోనే దళితుల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా ఆరోపణ మొన్న తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఒక దళిత యువకుడికి శిరో మండలం చేయడం ఎలా చూడాలి దీన్ని సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ ఈరోజు దళితులు పక్షపాతిగా ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం సార్ ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ప్రతిపక్షం వక్రీకరించి వెళ్తుంది ఈరోజు మీరు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన దానికి సజీవంగా ఒక మనిషిని శిరోమండనం చేస్తే మా సీఎం గారు తక్షణమే అక్కడ మంత్రి గారిని పంపించి అక్కడ ఏమి జరిగిందో అన్ని విషయాలని కనుక్కున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఒక గౌరవ ముఖ్యమంత్రుల వర్యులు అట్రాసిటీ కేసుని తక్షణమే కానిస్టేబుల్ మీద ఎస్ఐ గారి మీద తక్షణమే పెట్టించి సస్పెండ్ చేయడం జరిగిందండి గత పాలనలో ఐదేళ్లు మా మీద దాడులు జరిగినా కూడా ఎవరి మీద కూడా ఒక కేసు కూడా ప్రతిపక్ష నాయకులుగా ఇప్పుడు చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు కానివ్వండి వారి యొక్క నాయకులు కానివ్వండి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఏనాడు కూడా దళితుల పక్షాన లేరండి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మా పక్షాన ఉండి మా కోసం పోరాటం చేస్తూ ఈరోజు తక్షణమే ఇంత చర్య తీసుకున్న ముఖ్యమంత్రి వర్లు ఎక్కడ లేరండి చెప్పుకుంటున్నాం అండి గర్వంగా చెప్పుకుంటున్నామండి శిరోమండనం చేసిన మా దళిత బిడ్డకి అక్కడ న్యాయం జరిగింది తక్షణమే ఒక ఎస్ఐని సస్పెండ్ చేశారు ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు మళ్ళీ దాని మీద సమగ్ర దర్యాప్తు చేస్తూ మరి అక్కడ జరగాల్సిన న్యాయం ఏంటో తక్షణమే న్యాయం చేస్తున్నారు అంటే అక్కడ ఒక మంత్రిని మా విశ్వరూపు గారు మా మంత్రి గారిని అక్కడ పంపించి మా దళిత బిడ్డల పక్షాన మేము ఉన్నామని చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరారంటే మేము గౌరవంగా చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అండి ఈరోజు మా బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు గ్రామ వాలంటీర్లకు చేస్తున్నారు ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా గొప్పగా ఉందండి ఆ రోజు ఐదేళ్ల పాలనలో సుదీర్ఘమైన ఇరవై ఏళ్ల పాలన చేసాము మేము మాకు ఇంతుంది మాకు అంతుందని చెప్పుకున్న వాళ్ళు ఏనాడు కూడా దళితుల పక్షపా పక్షపాతిగా లేరండి మమ్మల్ని తొక్కేశారు వాళ్ళు మమ్మల్ని ఓటు బ్యాంకుకు చూసుకున్నారు ఎంత నిరక్షరమైన పరిపాలన మా మీద చేశారంటే ఒక హిట్లర్గా పరిపాలన చేశాడండి చంద్రబాబు చేస్తున్న ఆరోపణ ఈ దాడి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది మీ పార్టీకి చెందిన వైసీపీ నేత సంబంధించిన ఒక వ్యక్తి తన అనుచరుడు ఫిర్యాదు వల్లే ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఈ వరప్రసాద్ అనే వ్యక్తిని తీసుకెళ్లి శిరోమణం చేయడం జరిగింది ఆయన కొట్టడం జరిగిందని ఎందుకు ఇంకా అసలు వ్యక్తిని అరెస్ట్ చేయలేదు ఫిర్యాదు చేసిన వ్యక్తిని అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ చేస్తుంటాం మళ్ళీ చెప్తా మీ పార్టీ నేత అయితే వెనకేసుకొస్తారా మీ పార్టీ నేత అయితే అరెస్ట్ చేయరా అనేది ఎక్కడ పార్టీ నాయకులను కానివ్వండి పార్టీ కార్యకర్తలను కానివ్వండి ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రుల వారిలో ఉపేక్షించినని చెప్పారండి ఎవరిని కూడా మేము ఏ విషయంలో కూడా న్యాయం అనేది జరగాలి అన్యాయం అనేది తావు లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి మరీ ముఖ్యంగా చెప్పారండి దళితులకి ఏది జరిగినా కూడా నేను ముందుంటాను ఆ బిడ్డలకి నేను ముందుంటానని చెప్పేసిన ఏకైక ముఖ్యమంత్రుల వరులు జగన్మోహన్ రెడ్డి గారండి ఈరోజు గౌరవంగా చెప్తున్నాం అండి మా బిడ్డలకి న్యాయం జరిగినా కూడా మేము పోరాటాలు చేయడం సిద్ధంగా ఉన్నాం ఎవరిని ఇక్కడ మేము ఉపేక్షించాం మేము కూడా పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మేము పోరాటాలు చేయకుండా మేము ఉన్నామంటే మా ముఖ్యమంత్రుల వరు గారు మాకు మాట ఇచ్చారు మీరు ఏమి మీరు అదేర పడవద్దు మేము ఉన్నామని చెప్పేసి మేము అదేర పడకుండా ఎందుకున్నామంటే ఇప్పుడు సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది అక్కడ ఒక మంత్రి గారిని విశ్వరూపు గారిని పెట్టి మరీ దర్యాప్తు చేస్తున్నారు అక్కడ వెళ్ళిన దళిత నాయకులు కూడా చూసి రావడం జరిగింది ఎక్కడ ఏమి కూడా ఒక్క ఇంచంత కూడా ఒక ఉద్యమం కూడా లేకుండా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఎవరిని ఉపేక్షించరండి తక్షణమే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి ఇది మా ముఖ్యమంత్రి గారు మాట ఆనాడు ఇచ్చారు ఈనాడు జరుపుతున్నారు ఇది ఈ కేసు ఓకే సురేష్ గారు ఈ కేసు వ్యవహారంలో పర్టికులర్ గా మీరు అన్నట్టు ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు ఎస్ఐ గారు సస్పెండ్ చేశారు ఓకే దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం ఇమీడియట్ గా యాక్షన్ కూడా తీసుకున్నారు కానీ ఆ వరప్రసాద్ అనే యువకుడే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు తనని కొట్టేటప్పుడు తనని శిరోమండనం చేసేటప్పుడు ఎస్ఐ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడాడు ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఖచ్చితంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేసింది కూడా అతని అనుచరుడే అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడే నాకు సరైన న్యాయం జరిగినట్లు అని మీరు కూడా వినే ఉంటారు అవును విన్నాను ఇది నిజమేనండి ప్రతిదీ కూడా ప్రసాద్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది ఆ వాస్తవాల మీద అక్కడ ఒక అధికారిని నియమించి దర్యాప్తు చేస్తున్నారు ఎవరైతే మా నాయకుడు అని మీరు అంటున్నారో ఆ నాయకుడు నిజంగా ఆ దర్యాప్తులో ఆ ఎస్ఐ గారికి మాట్లాడిన రికార్డులు అన్ని ఎవిడెన్స్లు అన్నీ తీసుకుని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉపేక్షించరండి సీఎం గారు ఎక్కడ కూడా అన్యాయానికి తావిచ్చే ఇచ్చే ప్రసక్తే లేదు న్యాయం అనేది జరగాలి దళిత బిడ్డల పక్కన సీఎం గారే స్వయంగా న్యాయానికి నిలబడటం అనేది మేము గొప్పగా చెప్పుకునే మాట ఇది ఇది కాసేపు సురేష్ గారు కాసేపు మీరు వైసీపీ నేత అనే విషయాన్ని పక్కన పెడదాం రాష్ట్ర మీరు రాష్ట్రానికి ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులుగా దళితుల మీద జరుగుతున్న దాడులు ఒకవేళ తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్టు లేదంటే పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినట్టు మీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయి అంటే మీరు ఒప్పుకుంటారా దాన్ని ఎలా సమర్థిస్తారు ఇది చాలా తప్పండి ఇది మేము ఒప్పుకోం దళితుల మీద దాడులు ప్రతిపక్షం చేపిస్తుందని చెప్పి నేను ఇప్పుడు ఇది నేను అనాలండి ఇది ఎందుకంటే చెప్పండి చెప్పండి ఒక ఉద్యమంగా సుదీర్ఘ ఉద్యమం చేసి ప్రతి జిల్లాలో మేము నాయకులతోటి ఉన్నాము మా అనుచరులతోటి ఉన్నాము మేము చెప్తున్నాం ఒక మాటగా చెప్తున్నాం ఏంటంటే మేము ఉద్యమ నేతగా చెప్తున్నాను ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చెప్పట్లేదు నేను ఒక దళిత బిడ్డగా మా దళిత బిడ్డగా జరిగింది మా కులానికే జరిగింది మా కులానికి జరిగినప్పుడు మా మంత్రిని అక్కడ పంపించడం జరిగింది ఆ జిల్లా మంత్రిని పంపించడం జరిగింది న్యాయము అన్యాయము తేల్చి మీరు నిర్ధారణ చేయండి అని చెప్పేసి అధికారాన్ని పెట్టడం జరిగింది ఎక్కడ ఇక్కడ ప్రభుత్వం ఎవరి మీద ఉసిగోల్పడం అనేది జరగదండి ఏ నాయకుడిని కూడా ప్రభుత్వం మీరు ఇలా చేయండి ఆ దళిత బిడ్డల్ని ఇలా చేయండి ఆ బడుగు బలహీన వర్గాలను ఇలా చేయండి అని చెప్పి చేయదండి ఎందుకంటే ప్రతిపక్షం కంకణం కట్టుకుని ఉన్నది ఏ రోజు కూడా మా మీదే చేయాలని చెప్పేసి మా మేమే దొరికినామండి ప్రతిపక్షానికి దళితులు ఏమే దొరికినామా ప్రతిరోజు మా మీదే ఆరోపణలు మేమే మా మీదే దాడులు జరుగుతున్నాయి అనేది మా మీద దాడులు జరిగితే నిజంగా ఐదేళ్ల పరిపాలనలో వాళ్ళకి మా మీద ఎన్ని దాడులు జరిగినాయండి గుంటూరులో పిడుగురాళ్ళలో జరిగిన దాడి ఏంటండి అక్కడ ఉన్న నాయకులు ఏం చేశారండి నర్సరాపేటలో జరిగిన దాడికి ఏం చేశారండి గరగపరలో జరిగిన దాడికి ఏం చేశారండి శ్రీకాకుళంలో బహిష్కరణ చేసిన దాడికి ఏం చేశారండి వాళ్ళు మేము చెప్పుకుంటూ పోతే వేళల్లో ఉన్నాయి ప్రతి నెల జరిగినాయి మాకు మా మీద దాడులు ఈరోజు సంవత్సరంన్నర కూడా గడవలేదు మేము మేము గెలిపించుకున్న మా నాయకుడి మీద ఈరోజు ఇన్ని అబండాలండి ఒకటి రెండు ఆ ఒకటి రెండు కూడా ఏంటి మా తప్పిదం అది మేము చేసిన తప్పులా మా బిడ్డలు చేసిన తప్పులాడుగుతున్నాం చెప్తున్నాయి అండి మీరు మీరు అన్నారు కదా మేము ఒక వైఎస్ఆర్సీపీ నాయకులకు కాదు మా బిడ్డల పక్షాన్ని మేము మాట్లాడుతున్నాం మా దళిత బిడ్డల పక్షాన్ని మాట్లాడుతున్నాం మేము మేము ఏమైనా తప్పు చేశామా మా వైఎస్ఆర్సీపీ నాయకులు మమ్మల్ని కొడతారా మమ్మల్ని కొట్టరుగా మమ్మల్ని ఎందుకు కొడతారండి మేము ఎన్నుకున్న నాయకులు వాళ్ళు ఈరోజు మా నాయకులు మా నాయకులతో మేము కొట్టించుకుంటున్నాం అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షం మా మీద ఆరోపణలు చేస్తుంది చాలా తప్పండి ఇది చాలా తప్పు ఇది అంటే అదే అదే ప్రతిపక్షాల ఆరోపణలో నేను మాట్లాడుతున్నాను ఇది నా సొంత అభిప్రాయం ఏం కాదు ఒక దళితు యువకుడి మీద జరిగిన దాడి ఒక అక్కడ కూడా ఎస్ఏ కొట్టడం ఆయన మరణించడం అలాగే కోర్కొండలో కూడా ఒక సామూహిక అత్యాచారం జరిగింది ఒక దళిత బాలిక మీద ఇవన్నీ చూస్తా ఉంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది వైసీపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది దళితుల మీద దాడులు పెరిగినట్టు కాదా అనేది ఇప్పుడు రెండు పార్టీలు చెప్తున్నమాట జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ సార్ మేము ఒకటే చెప్తున్నామండి మేము వైఎస్ఆర్సిపి నాయకులుగా చెప్పట్లేదు దళితులు పక్షపా పక్ష పక్షాన ఉండి దళిత నాయకులు అని చెప్పుకుంటూ ఈరోజు మేము ఉన్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నామండి సమగ్రంగా ప్రతిదాని మీద విచారణ అనేది చేయటం అనేది సీఎం గారు చెప్పారు చీరాల్లో జరిగిన దానికి అది యాదృచ్ఛకంగా ఆ కుర్రవాళ్ళను అడగటం జరిగింది ఆ కుర్రవాళ్ళలో ఒక కుర్రవాడు జీబు వెళ్తుంటే సడన్గా ఇది జరిగింది అది యాదృచ్ఛికంగా జరిగింది దానికి సీఎం గారు ఎమ్మటే తక్షణంగా స్పందించారు దానికి కావలసిన నష్టపరిహారం నష్టపరిహారం అనకూడదండి దీన్ని ఒక ఒక ప్రాణం పోయినప్పుడు నష్టపరిహారం అనకూడదు కానీ ఆ కుటుంబానికి రాదు కానీ ఆ కుటుంబానికి కావలసిన ఏమీ అయితే జరగాల్సిందో అవన్నీ జరగ జరిగించడానికి ముందుకెళ్లాలని చెప్పేసి అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులను పంపించడం జరిగిందండి అంటే నేను కు కులం మైదా మాట్లాడుతున్నాను నేను పార్టీ గురించి మాట్లాడలేదండి మా బిడ్డలకు మాకు అన్యాయం జరిగితే ఈరోజు స్పందిస్తున్న ఒక రాష్ట్ర నాయకుడు ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి వరులను మేము ఈరోజు మేము ఒక పక్కన చాలా గొప్పగా చెప్పుకుంటామండి ఎందుకంటే ఏ రోజు కూడా మాకు ఇబ్బంది జరిగింది అంటే పోలీసు వారి పక్షాన్ని న్యాయం జరగలేదు ఐదేళ్ళు ఇరవై ఏళ్ళు సుదీర్ఘమైన పాలనలో మేము నేను ఎన్నో ఉద్యమాలు చేశాను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాను ఎన్నో నిలదీశాను నేను చంద్రబాబు గారికి ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చాను నేను ఏనాడు కూడా మాకు న్యాయం జరగలేదండి ఈరోజు మేము రోడ్డు ఎక్కకముందే రోడ్డు మీద మేము ధర్నాలు కూర్చోకముందే మాకు న్యాయం చేస్తున్నారండి అంటే ఇక్కడ దర్యాప్తు కన్నా కూడా వేగవంతమైన వేగవంతమైన పరిపాలన వేగవంతమైన ఆలోచన జరుగుతుందండి ఇక్కడ అంటే మా మీద చేపిస్తుంది ప్రతిపక్షంలో ఉన్న నాయకులే మా మీద చేపిస్తున్నారు పరోక్షంగా మా మళ్ళీ మా పార్టీ మీద అంటగడుతున్నారు మేము మేము కులానికి ఉన్న నాయకులం ఒక పక్కన ఇదే నాయకులు మేము గెలిపించుకున్నాం గౌరవ సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం మేము ఎందుకు గెలిపించుకున్నాం మాకు మాటిచ్చాడు కాబట్టి గెలిపించుకుని ఈరోజు ఆ సుపరిపాలన మాకు స్వర్ణ స్వర్ణయుగం అనే విధంగా మేము ఈరోజు బతుకుతున్నాం మా బిడ్డలు ఈరోజు ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తున్నారు ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి బిడ్డ కూడా గౌరవప్రదంగా గ్రామాలలో వాలంటీర్లు చేస్తున్నారు ఆనాడు ఎవరు కూడా వాలంటీర్లు చేయలేదు మాకు మూడు వేల రూపాయలు నెలకు మాకు మూడు వేల రూపాయలు ఇస్తున్నాయి చంద్రబాబు మీకు ఉద్యోగాలు లేకపోతే మీకు మేము మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏనాడు కూడా మా బిడ్డలకు ఇవ్వలేదండి వాళ్ళు ఎవరెవరికి ఇచ్చుకున్నారో తెలియ కూడా తెలియదు ఏనాడు కూడా మేము గౌరవప్రదంగా ఐదేళ్ల పరిపాలన మేము బతకలేదండి ఈ ఇప్పుడు మేము ఈ యొక్క రాజ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇది రాజ్యం అండి ఈ రాజ్యంలో మేము స్వర్ణాంగ స్వర్ణాంధ్రంగా మేము స్వచ్ఛగా బతుకుతున్నాం మేము ఒక దళిత నాయకుడిగా చెప్తున్నాను నేను దళిత పక్షపాతిగా చెప్తున్నాను నేను గౌరవంగా చెప్పుకుంటాను మా సీఎం గారి గురించి నాయకుడిగా తీసేయండి చెప్తున్నది వరప్రసాద్ గారికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది జరుగుతుంది ఒక వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి నాయకుడైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడిగా అయినా కూడా ఉపేక్షించేది లేదండి ఇక్కడ మా సీఎం గారు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకుంటున్నారని చెప్పేసి అన్నారండి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాము దళితుల పక్షపాతాలుగా మేము ఉన్న నాయకుడిగా మేము చెప్తున్నామండి వరప్రసాద్కి వరప్రసాదికి అన్యాయం అనేది జరగదండి జరగటం అనేది లేదండి మేము సమగ్ర దర్యాప్తు జరుగుతుందండి అదే మా నాయకులే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుడైతే తక్షణమే సరి తీసుకుంటారని చెప్పేసి సీఎం గారు మాట ఇచ్చారండి ఎస్ ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి న్యాయం జరగాలనే కోరుకుందాం కానీ ఇన్సిడెంట్ వెనక అక్రమంగా ఇసుక లారీలను తరలిస్తే అడ్డుకున్నందుకే తనని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కావాలని బెల్ట్ తో కొట్టించి స్థిర చేశారు అసలు ఏం జరిగింది అనుకోవాలి దీని వెనకాల ప్రభుత్వం మీద మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నామండి మా దళిత బిడ్డల మీద దాడులు అనేది ఆనాడు జరిగినాయి అంతకుముందు నాడు జరిగినాయి ఈనాడు వైఎస్ఆర్సిపి నాయకులు చేశారని చెప్పేసి ప్రతిపక్షం కంకణం కట్టుకొని చెప్తుంది కానీ ఒక ఇసుక మాఫియాకి మేము అడ్డు రాటం ఏంటండి మేము అడ్డు ఏంటి మా బిడ్డలు అడ్డు ఏంటి అది చాలా తప్పు మాట అండి అది మాకు సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని వీళ్ళు ప్రతి దానికి ఇరికిస్తున్నారు మాకు మాకు సంబంధం లేదు ప్రతిపక్షాన్ని మేము అదే చెప్తున్నాం మాకు సంబంధం మా బిడ్డకు సంబంధం లేదు మా ప్రసాద్కి అక్కడ సంబంధం లేదు మా ప్రసాద్కి అక్కడ ఉన్న సంబంధం ఏంటి బండి పక్కకు తీవని ఆరణ కొడుతూ జరిగిన దాడి అది ఇసుక మాఫియాకి బండి పక్కన పెట్టు బండి తీసేయి ఐదు నిమిషాలు ఉండని చెప్పేసి మా బిడ్డ అంటే ఇతనికి కోపం వచ్చి అతను కొడితే ఇంకా ఎస్ఐ వేరే నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడేశాడని చెప్పేసి ఇంత కట్టుకథ కట్టారు ఎందుకండి మా మీద నిజంగానే దాడి జరిగింది మేము ఒప్పుకుంటాం మా మీద నిజంగానే దాడి జరిగింది ఆ దాడికి బాధ్యులైన వారిని మేము తక్షణమే అరెస్ట్ చేయమని చెప్పేసి అడుగుతాం మరి అరెస్ట్ చేయాలని ఒక్క నిమిషం సార్ ఒక్క మాట సార్ ఒక్క మాట సార్ అరెస్ట్ చేయమని చెప్పి మేము పోరాటాలు చేయకముందే అరెస్టులు జరుగుతున్నాయి జరిగినాయి సస్పెండ్ అయినారు తక్షణమే దర్యాప్తు జరుగుతుంది ఇంకా మీరు కొన్ని రోజుల్లో అది కూడా ఆ నాయకుడు ఎవరు అని మీరేమని చెప్తున్నారు కదా మీరే చెప్తున్నారు కదా నాయకుడు ఎవరు నిజంగా నాయకుడే కనుక ఉంటే అరెస్ట్ అనేది తప్పదండి సీఎం గారు అసలుకి అన్యాయానికి తావులేదండి న్యాయం అనేది తక్షణమే దళితుల బిడ్డల పక్షాన చేయడానికి ఆయన కంకణం కట్టుకుని కూర్చున్నారండి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు సడన్గా దళితుల మీదంత ప్రేమ వచ్చింది ఒకప్పుడు దళితులుగా ఎవరు పుట్టారని పొట్టాలని అనుకోరు అన్న వ్యక్తే ఇప్పుడు ఎందుకు మీ మీదంత ప్రేమ చూపిస్తున్నారు ఏమనుకోవాలి మా ఓట్లు మా ఓట్లతో గెలిచి మమ్మల్ని పక్కన పెట్టి మా డబ్బుకు కొడతా మా చెప్పు కొడతా మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఎన్నో ప్రలోగా ప్రలోభాలు పలికి ఈరోజు ఆ స్థానాన్ని కోల్పోయి తను ఏం మాట్లాడుతున్నాడు తన ఆలోచన ఏం చేస్తున్నాడు ఏమి అర్థం కాక మా మీద ప్రతిదానికి మాకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసే తప్ప ఇంకా ఆయనకి ఏమీ లేదండి ఇంకేముంది ఆయనకి ఆయన పార్టీ నాయకులే లేరు ఈరోజు ఏం మాట్లాడతాడు ఇక మాకేదో అన్యాయం జరుగుతుంది ఆయన న్యాయం చేయాలనుకుంటే వచ్చి చేయవనండి ఆయన ఏం చేస్తాడు ఐదేళ్ల పాలనలో జరిగిన అన్యాయంలో చేయవానండి ఒక గరగపరిలో రంబనండి గరగపరిలో జరిగిన న్యాయం చేసి పెట్టానండి ఆ రోజు మూడు నెలలు బహిష్కరణ చేస్తే ఏం చేశాడు మేము అడుగుతున్నాం ఇప్పుడు మాకు మూడు నెలలు ఆ రోజు ఊరు ఊర్లు బహిష్కరణ చేస్తే అక్కడ ఏం చేశారు న్యాయం చేసి పెట్టాడా ఏమీ చేయలేదు కరెంట్లు తీసేశారు పనులకు రానిలేదు మరి ఇదే గరగపూరలో ఈరోజు జరుగుతుంది న్యాయం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మేము గొప్పగా చెప్పుకున్నారు మా సీఎం గారిని న్యాయం జరిగింది అక్కడ గరగపరలో మీరు ఎంక్వైరీ చేయండి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టించుకోవడానికి కూడా పర్మిషన్ ఇప్పించి అంబేద్కర్ గారు విగ్రహం పెట్టించారు అదే శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఐదేళ్ల పరిపాలనలో శ్రీకాకుళంలో దాడులు జరిగినాయి మరి ఆ దాడులకి జవాబు చెప్పారా అరెస్టులు చేశారా తక్షణం అరెస్టు చేశారా చేయలేదుగా మరి ఎందుకంటే మా మీద ఇంత ప్రేమ వీళ్ళకి ప్రతిపక్షానికి మా మీద ఈరోజు ఒక గంట రెండు గంటలు గడవక ముందే దాని మీద సమగ్ర దర్యాప్తునికి వెళ్తున్నారు ఒక సామూహిక బహిష్కరణ జరిగిందని చెప్పారు దాని మీద దర్యాప్తు చేస్తున్నారు అరెస్టులు జరుగుతున్నాయి ఇంకేంటండి వీళ్ళకి కావాలి ఏం కావాలో మమ్మల్ని చంపుతారా వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అంటే ఇంకా మా మీద రాబందులు లాగా మమ్మల్ని తినాలని చెప్పేసి ఆలోచించుకుంటున్నారా అంటే ప్రతిపక్షానికి మీరు టార్గెటా వైసీపీ టార్గెటా ప్రతిపక్షాలకు దళితులే టార్గెట్ వైసీపీ టార్గెట్ కాదు ఇక్కడ అంటే మేము ఓట్లేసాం కదా మేము సుఖంగా ఉన్నాం మేము సుభిక్షంగా ఉన్నాం ఈ కరోనా కాలంలో కూడా నెలకి రేషన్ పదిహేను రోజులకు పదిహేను రోజులు రేషన్ ఇచ్చి దళిత బిడ్డలకి మూడు పోట్లు తినడానికి అన్ని చేస్తున్నప్పుడు వీళ్ళకేం జరుగుతుందంటే అరే వీళ్ళేంటి ఇలా ఉన్నారు వీళ్ళని ఏదో విధంగా మనం మళ్ళీ మబ్బి పెట్టాలి మళ్ళీ ఓటు బ్యాంకు వాడుకోవాలని చెప్పేసి ప్రతిపక్షం కంకణం కొట్టుకొని తిరుగుతుంది మాకు ఎవరైతే మాట ఇచ్చి గౌరవప్రదమైన మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉంచిన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ప్రతిరోజు కూడా అండి ఈ కరోనా కాలంలో ఎవరండి ఇన్నిసార్లు రేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరండి ఈరోజు జీతాలు ఇచ్చేవాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించిన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందుతుంది ఈరోజు మేము గొప్పగా చెప్పుకున్నాం ఆ రోజు వెయ్యి రూపాయలు వృద్ధులు పెంచి అందాలంటే పదో తారీఖు పదిహేనో తారీఖు అది కూడా మళ్ళీ రికమెండేషన్లు ఈ రోజు ఎవరికైనా రికమెండేషన్ ఉందండి ఒక బిడ్డ ఒక దళిత బిడ్డ ఈరోజు ఉద్యోగం చేస్తుడు గౌరవం ఇంటికి డబ్బులు తీసుకెళ్తున్నాడు ఉద్యోగ భద్రత అదండి మాట ఇచ్చి నిలుపుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎక్కడ చేశారండి ఐదేళ్ళు మమ్మల్ని దోచుకున్నారండి మా మీద ఇట్లా కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల మీద వివక్ష కొనసాగుతుంది అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ నిజంగా వివక్ష కొనసాగుతుందా వివక్షకి పులి స్టాప్ పడింది అనుకుంటున్నారా దళితుల మీద వివక్షత చేస్తుంది ప్రతిపక్షం కంకణం కట్టుకుని ప్రతి మారుమూల ప్రాంతాలలో దళితుల బిడ్డల మీద వైసీపీ టవల్ వేసుకుని తిరుగుతున్నది కూడా టీడీపీ పార్టీ వాళ్ళే నిజమైన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నిజమైన కార్యకర్తలు ఎవరు కూడా దళితులని ఇలా చేరండి ఎవరైతే టీడీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీ అని చెప్పి కండవు గప్పుకొని వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు తప్ప నిజమైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యకర్త ఎవరు కూడా దళితుల మీద దాడులు చేసే వాళ్ళు లేరండి ఇది నిజం ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఈరోజు వాళ్ళ భద్రత కోసం ఈరోజు వైఎస్ఆర్సీపీ టవల్ కప్పుకొని ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఈరోజు వాళ్ళు చేస్తున్నారు మా మీద దాడులు ఎందుకు మేము ఓట్లేసి గెలిపించుకున్న మా గౌరవ ముఖ్యమంత్రుల వారి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సంక్షేమ ఫలాలు అనుభవిస్తుంటే అవి చూడలేక ఆ గ్రామాల్లో ఓరవలేక మంచి బట్టలు వేసుకుని మా బిడ్డలు ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు మంచి బైక్ వేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు మా మా బిడ్డ అది వారం లేకపోస్తున్నారు అంటే వాళ్ళ ముందు బండి వేసుకుని తిరిగితే వాళ్ళ ముందు మంచి బట్టలు వేసుకుని తిరిగితే వాళ్ళు ఈరోజు గౌరవంగా ఆ గ్రామాల్లో చూడలేక మా మేదడు దాడులు చేపిస్తున్నారు వాళ్ళే టీడీపీ వాళ్ళే చేస్తున్నారు ఇది నిజం చెప్తున్నాను నేను ప్రతిపక్షం అని కాదు టీడీపీ వాళ్ళే చేస్తున్నారు ఇది దీని ఇది నేను ధైర్యంగా చెప్తున్నానండి నేను ధైర్యంగా చెప్తున్నాను టీడీపీ వాళ్ళే ఈరోజు వైసీపీ ఖండాలు వేసుకుని గ్రామాలలో దళిత బిడ్డల మీద టార్గెట్ చేసింది వాళ్ళే ఇది నిజం మేము అంటున్నాం మమ్మల్ని ఏమైనా చేస్తారా మేము అడుగుతున్నాం మా దళిత బిడ్డల పక్షాన మేము అడుగుతున్నాం వాళ్ళే ఈరోజు టవల్ వేసుకుని వచ్చారు వాళ్ళే కండవలు కప్పుకున్నారు వైసీపీ కండలు టీడీపీ వాళ్ళు వాళ్ళే ఈరోజు దళితులని గ్రామాలలో ఇచ్చేస్తున్నారు ఇది ఏనాడు ఒకనాడు మా సీఎం గారికి తెలుస్తుంది ఎవరిని ఉపేక్షించరండి సీఎం గారు ఎవరిని ఉపేక్షించరు వైసీపీ వాళ్ళైనా ఇంకెవరైనా కూడా ఎంత పెద్ద నాయకుడి అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రుల వారు ఉపేక్షించరండి ఇది నిజంగా చెబుతున్నాం మేము ఎందుకంటే మేము ఆయన యొక్క మనసు తెలుసుకున్నాం ఆయన గురించి మేము ఓటేసాం కాబట్టి ఈరోజు గెలిపించుకుని మా గ్రామాలలో మా బిడ్డలు ఈరోజు సంక్షేమ ఫలాలు మా ఎవరైతే మా కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ ఈరోజు సుభిక్షంగా ఉన్నారండి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరుగుతుంది ఈరోజు న్యాయం జరగట్లేదు అంటాను వీళ్ళు ఎవరండి ప్రతిపక్షం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు ఐదేళ్లలో కొన్ని వేల నేను తీసుకొచ్చి చూపిస్తాను మీకు కొన్ని వేలు నెలకి మా మీద దాడులు జరిగినాయి నెల నెల మా మీద దాడులు దా దాడులు జరిగినాయి నేను రాసిస్తాను నేను వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మా మీద దాడులు జరిగినాయి అని చెప్పి మీ అట్రాసిటీ కేసు పెట్టమంటే ఏనాడు కూడా కేసు పెట్టాల సెటిల్మెంట్ చేశారు వీళ్ళు మా బిడ్డలు మా మా యొక్క మహిళలు జరిగిన అన్యాయాలకు కూడా వీళ్ళు కారణాలు చాలా చూపిస్తాను నేను ఈరోజు మా మహిళలకి మా బిడ్డల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉండి మరి తక్షణమే అట్రాసిటీ కేసు కట్టించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి నేను కులాని పక్షాన్ని మాట్లాడలేదు నేను ఈ యొక్క అనుభవించాను నేను వీటిని అనుభవించి ఉన్నాను కాబట్టి నేను చెప్తాను నేను నేను చూశాను స్వయంగా ఐదేళ్ల పరిపాలనలో మమ్మల్ని మోసం చేశారు ప్రతిపక్షం ఏదైతే టీడీపీ అనుకుంటుందో మమ్మల్ని ఐదేళ్లు నరక యాత్రను అనుభవించేటట్టు మమ్మల్ని మోసం చేశారు ఈరోజు సుభేక్షంగా ఉన్నామండి మాము ఫలాలు అనుభవిస్తున్నాం మేము ఆ ఫలాలను అనుభవించకుండా ఈరోజు మళ్ళీ దాడులు మా మీద పరోక్షంగా ఎలా వాళ్ళే వైసీపీ పార్టీ అని చెప్పుకొని గ్రామాలలో టవర్లు వేసుకొని వాళ్ళే తిరుగుతూ మా మీద దాడులు మళ్ళీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ప్రభుత్వం చేపిస్తుంది అంటుంది ఎలా చేపిస్తుందండి ప్రభుత్వం గౌరవప్రదమైన గౌరవ ముఖ్యమంత్రులు వరి వరిలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట ఏనాడు తప్పలేదండి ఈరోజు వరకు ఈరోజు వరకు ఒక్క మాట కూడా ఎక్కడా కూడా మాట తప్పలేదు మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు సురేష్ గారు ఫైనల్ గా ఒక ఫైనల్ గా ఒక విషయం చెప్పండి వరప్రసాద్ విషయంలో ఓకే విషయంలోనిస్టేబుల్ సస్పెండ్ చేయడమే అదే న్యాయం అనుకోవాలా ఆయన కోరుకుంటున్నట్టు వరప్రసాద్ కోరుకుంటున్నట్టు తనకి జరగాల్సిన న్యాయం ఇంకా ఉంది అంటున్నాడు ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎప్పట్లోగా ఆయనకి న్యాయం జరిగే అవకాశం ఉంది ప్రభుత్వం వరప్రసాద్కి తక్షణమే న్యాయం చేస్తుంది కొన్ని రోజుల్లో న్యాయం జరగబోతుంది నెలలు కాదండి కొన్ని రోజుల్లో న్యాయం జరగబోతుంది ఎవరిని ఉపేక్షించారని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారండి మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు ఇది నేతైనా ఏ ఏ మా పార్టీలో ఏ నాయకుడైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఏ స్థాయి నాయకుడైనా కూడా ఏ కులమైనా కూడా ఉపేక్షించారని చెప్పేసి అన్నారండి ఒక దళితులకి ఇదే ఇలా జరిగితే రాష్ట్రంలో ఇంకెందుకు జరుగుతాయి అని చెప్పి చాలా సీరియస్గా ఉన్నారండి అసలుకి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ నాయకుడు ఎవరు ఆ నాయకుడు అనేది ఎంక్వైరీ జరుగుతుంది ఏ పార్టీ నుంచి వచ్చాడనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఎవరిని ఉపేక్షించరని చెప్పేసి మాటిచ్చారండి సీఎం గారు ఇది చాలా పచ్చి నిజమండి ఎవరిని ఉపేక్షించరు ఆయన ఎట్టి పరిస్థితుల్లో అరెస్టులు జరుగుతాయి ప్రసాద్కి న్యాయం జరుగుతుంది ప్రసాద్ కుటుంబంలో మేలు జరుగుతుందండి ప్రసాదు చూడని విధంగా ఏదైతే శిరోమండనం జరిగిన ప్రసాద్ ఎంత బాధ అనుభవిస్తున్నాడో ఆ శిరో మాకు తెలుసండి మాకు తెలుసు చాలా మాకు తెలుసు అది ఒకనాడు ఇప్పుడు ఈ కాలంలో మేము ఇలా ఉన్నాం అంతకుముందు కాలంలో ఎలా ఉన్నాం అనేది మాకు తెలుసు మేము చదువుకున్న పుస్తకాలు కాదు మేము చూసిన కాలం మాకుంది కాబట్టి సీఎం గారు ప్రతి విషయాన్ని కూడా ఉపేక్షించను నేను దళితుల పక్షపాతిని దళితుల పక్కన నేనున్నాను దళితుల బిడ్డల పక్కన నేనున్నాను గౌరవప్రదంగా వాళ్ళకి న్యాయం జరగాలి అంబేద్కర్ వాదులు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సీఎం గారిని పొగుడుతున్నారండి సీఎం గారిని ఈరోజు మరి మేము ఇంకోటి కూడా ఆలోచిస్తాను సీఎం గారు ఇంత చర్య ఎలా తీసుకున్నారండి ఒక ఎట్రాసిటీ కేసు సీఎం గారు స్వయంగా చేపిచ్చారండి దీనికి ఒకటే చాలండి మాకు సీఎం గారు అట్రాసిటీ కేసు అంటే అనుకుంటున్నారండి అది ఆ ఎట్రాసిటీ కేసు ఈరోజు వరకు ఎక్కడ కూడా ఐదేళ్ల పరిపాలన జరగలేదండి ఏ దళితుల బిడ్డల మీద కూడా ఐదేళ్ల పరిపాలన మీరు కూడా ఎంక్వైరీ చేయండి అట్రాసిటీ కేసులు జరగల పోలీస్ స్టేషన్లో అన్నీ కూడా మాఫీలు చేయించారు చంద్రబాబు గారు ఈరోజు స్వయానా మా సీఎం గారి దగ్గరుండి అట్రాసిటీ కేసు కట్టించి సస్పెండ్లు చేయించి ఏ నాయకుడు ఉన్నా కూడా తక్షణమే సమగ్ర దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలంటున్నారండి దీనికి ఎక్కడ కూడా అన్ని ఆయనకు తాగలేదండి ప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందండి ఓకే ఓకే సురేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు మొత్తానికి దళితుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది ప్రధానంగా వరప్రసాద్కి ఎటువంటి న్యాయం జరుగుతోంది అనేది అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అంశం దీన్ని ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలనే పనిలో పడితే గనక దానికి ఎంత ధీటుగా సమాధానం చెప్తుంది వైసీపీ ప్రభుత్వం అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఇది వాళ్ళ ప్రజాప్రశ్న స్టేట్యూన్ పిడిటీవీ న్యూస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి